దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయం చాలా ప్రశస్తమైంది. ఒక అమూల్యమైన సందేశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీ సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనం యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన అనేక ఉపమానముల ద్వారా గొప్ప ఆత్మీయ సత్యాల్ని యేసుప్రభు వారు తెలియజేశారు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాన్ని ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో విత్తువాని గురించినటువంటి ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పడం పరిశుద్ధ లేఖన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనము నుంచి 9 వచనాల వరకు రాయబడినటువంటి మాటల్ని ముందుగా మీ కొరకు చదువుతాను. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని మొండ్ల పొదలలో పడెను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, మరొకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రభునందు ప్రిలారా, చదవబడినటువంటి ఈ యొక్క ఉపమానంలో నుండి యేసుప్రభు వారు ఒక అద్భుతమైన సత్యాన్ని ఆయన సమాజానికి తెలియపరిచారు. వాస్తవంగా అసలు ఈ ఉపమానం యేసుప్రభు వారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పడానికి గల కారణమేంటో కూడా బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఆ దినాలలో యేసుప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సువార్తను బోధించినప్పుడు అనేకులు మారుమనసు పొందారు, మరి కొందరు మారుమనసు పొందలేదు. వారు యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాన్ని కనులారా వారు చూస్తున్నారు, కానీ నిజదేవుణ్ణి వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. పరలోక రాజ్యాన్ని గురించిన సువార్త వింటున్నారు, కానీ సత్యాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఒక ఆత్మీయమైనటువంటి చైతన్యం, మార్పు అనేది కలగట్లేదు. కాబట్టి వారికి సత్యాన్ని తెలియచేయడం కోసం ఉపమానరహితిగా యేసుప్రభు వారు చెప్పాల్సి వచ్చింది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 24వ వచనాల్లో మీరు చూస్తే, కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూం అనే పట్టణ ప్రాంత ప్రజలు కూడా యేసుప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలను చూశారు, సువార్తను విన్నారు. అయితే వారు మారు మనసు పొందని కారణాన ప్రభు వారిని గద్దించిన విధానం ఆ వచనాల్లో స్పష్టంగా మనం చూడగలం. కాబట్టి దేవుని రాజ్య సువార్తకు స్పందించే వారి హృదయ స్థితి ఎలా ఉంటుంది, స్పందించని వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందో ఈ ఉపమానం ద్వారా ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే మానవ స్థితి ఎలా ఉందో తెలియపరిచే ఒక అద్దం లాంటిది ఈ యొక్క ఉపమానము. ఇందులో విత్తువాడు అనగా దేవుని సేవకుడు, విత్తనము అనగా దేవుని వాక్యము, నేల అనేది మానవ హృదయ స్థితికి సంబంధించింది. ఈ ఉపమానంలో ప్రభువారు చెప్పిన ప్రకారంగా విత్తువాడు అనగా దేవుని సేవకుడు విత్తనమైన దేవుని వాక్యాన్ని వెదచల్లుచుండగా లేదా విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడెను, కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలు గల నేలపై పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి అని ప్రభు చెప్పారు. ఇక్కడ 4 రకాలైనటువంటి నేలను మనం చూస్తున్నాం. ఒకటి త్రోవ ప్రక్కనటువంటి నేల, 2వదిగా రాతి నేల, 3వదిగా ముళ్ళ తుప్పలు గలనటువంటి నేల, 4వదిగా మంచి నేల. ఈ 4 రకాలైన అనుభవాలు మానవ యొక్క హృదయ స్థితిని చూపెడతా ఉన్నాయి. ఈ మాటలు వింటుండగానే మన హృదయం కూడా ఈ 4 ఏదో ఒక దానికి సంబంధించిందిగా ఉంటుందని మనం తప్పక గ్రహించాలి. ఇందులో మొదటిగా విత్తువాడు కొన్ని విత్తనాలు విత్తుచుండగా త్రోవ ప్రక్కన పడెను అన్నమాట మనం చూస్తాం. త్రోవ ప్రక్కన పడి ఉన్నవి. అయితే పక్షులు మరొక సువార్తలో దుష్టుడు అని రాశాడు.
దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకుపోయాడు అని మన దేవుని వాక్యంలో చూస్తాం. అనగా దేవుని సేవకుల ద్వారా నేటి దినాల్లో విరివిగా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. అయితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినట్లుగా, అనగా త్రోవ ప్రక్క ఉన్నటువంటి నేల సరైంది కాదు, అలాగే హృదయం సరిగా లేనటువంటి కారణాన వాక్యాన్ని వింటారు. కానీ అపవాది ఏం చేస్తారంటే విన్న వాక్యం వారి హృదయంలో నాటబడకుండా, వారి హృదయం అనే పలకల మీద వ్రాయబడకుండా దుష్టుడు విన్నటువంటి వాక్యాన్ని చెరిపివేస్తున్నాడు, ఎత్తుకుపోతున్నాడు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే విత్తనాలైతే దేవుని సేవకులు వెదజల్లుతున్నారు, విన్నటువంటి వాక్యాన్ని గ్రహించని కారణాన్ని బట్టి. వాక్యాన్ని గ్రహించకపోవటం చాలా ప్రమాదం పిల్లారా. వినినటువంటి దేవుని వాక్యాన్ని గ్రహించని స్థితిలో ఉన్నప్పుడు అపవాదికి తావు దొరికింది. ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు టీవీల ద్వారా, ఆదివారం ఆరాధనలో దైవజన నోట ద్వారా పలు విధాలుగా నేటి దినాల్లో దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. వినడం ఎంత ముఖ్యమో విన్నటువంటి వాక్యాన్ని గ్రహించడం కూడా చాలా ముఖ్యం ప్రిలారా. గ్రహించని కారణాన దుష్టుడు హృదయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉండకుండా, నాటబడకుండా చెరిపివేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆలోచన, దుష్టుడికేం పని? మానవుని హృదయంలో వాక్యం నిలవకుండా చెరిపివేయడానికి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువారు కూడా ఆ ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. లుకా సువార్త 8:12 ప్రభు అంటాడు, వాక్యాన్ని విన్నటువంటి వారు నమ్మి రక్షణ పొందకుండున్నట్లు అపవాది వారి హృదయాల్లో నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎంత భయంకరం! సాతానిక ఉద్దేశం ఒకటే, వాక్యము వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసమే రక్షణకు దారితీస్తూ ఉంది. కాబట్టి నేటి సమాజంలో ఎంతోమంది కోకలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ వారి అంతరంగంలో మార్పు రాకపోవడానికి కారణమేంటో తెలుసండి. అపవాది వారి హృదయంలో నుండి ఆ వాక్యాన్ని చెరిపివేస్తున్నాడు. వాడు చెరిపివేయడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గల కారణం, వారి హృదయం సరైనటువంటి స్థితిలో లేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మన పరిస్థితి ఎలా ఉంది? మన జీవితంలో కూడా వినిన వాక్యము అది చెరిపివేయబడుతుందా? దేవుని వాక్యం ద్వారా మన హృదయం లేదన్న మార్పును మన ప్రవర్తనలో, జీవితంలో మనం గమనించగలుగుతున్నామా? మన హృదయ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. రెండవదిగా మనం చూస్తే, విత్తువాడు విత్తనాలని విత్తుచుండగా కొన్ని రాతి నేల మీద పడెను అని దేవుని వాక్యాలు మనం చూస్తాం. అయితే ఆ విత్తనాలు మొలిచాయి, కానీ మరుసటి రోజు ఎండ రాగానే ఆ మొలకలు వాడిపోయి ఎండిపోయాయి. ఇక్కడ ఈ రాతి నేల అనేది మానవ రాతి హృదయానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. చాలామంది మనుషుల యొక్క హృదయ స్థితి రాతి నేలగా కనబడతా ఉంది. అనగా కఠినమైన స్వభావం, మూర్ఖమైనటువంటి స్వభావం, లోబడనటువంటి స్వభావం, మాటను అంగీకరించినటువంటి స్వభావం. అయితే రాతి హృదయం మీద దేవుని వాక్యపు విత్తనాలు పడినప్పటికీ అవి మొలుస్తున్నాయి, మరలా వాడిపోతున్నాయి. ఇక్కడ యేసు ప్రభువారు అంటారు, రాతి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కొంతకాలం నిలిచి వారు మరలా ఏదైనా శోధనలు సమస్యలు వస్తే వారు మరలా పడిపోతారు. మార్కు సువార్త 4:17 ప్రభు చెప్పారు, కొంతకాలం దేవుని నమ్మినట్టే ఉంటారు, మరల ఏదైనా శోధనలు వచ్చినప్పుడు వారు తొలగిపోతారని ప్రభు చెప్పారు. ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. నిజమేనండి, మూర్ఖంగా లోబడలేనటువంటి తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము హృదయంలో పనిచేయదండి. దేవుని వాక్యము హృదయంలో నాటుకోదండి. వాక్యము మన హృదయంలో నాటబడనంత వరకు ఒక ఆధ్యాత్మిక చైతన్యం, మార్పు, ఒక ఆత్మీయమైన పరివర్తన, అంతరంగములో పరిశుద్ధత అనేది మనం కలిగి ఉండలేం. అందుకే దేవుని వాక్యం మన హృదయంలో నాటబడడం అనేది చాలా ముఖ్యం. కొలసీ పత్రిక 2:6-7 ఈ విధంగా వ్రాయబడింది, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసముందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందు నడుచుకునుడి. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మీరు
ఆయనలో వేరు పారిన వారే ఉండండి అని వాక్యం సెలవిస్తా ఉంది. అనగా ఆయనలో మనం అంటుకట్టబడిన అనుభవం, ఆయనలో వేరు పారిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడు జరుగుతుంది? రాతి హృదయం అయితే, మూర్ఖమైన హృదయం అయితే, లోబడిని స్వభావం తత్వం కలిగిన వారిగా ఉంటే పిల్లర క్రీస్తులో మనం వేరు పారిన అనుభవంలోనికి వెళ్ళగలమా? వెళ్ళలేం. రాతి హృదయం మార్చబడాలి, మెత్తన చేయబడాలి, పగలగొట్టబడాలి. ఎప్పుడైతే హృదయం మారుతుందో, మెత్తన చేయబడుతుందో, కఠిన స్వభావం తొలగించబడి ప్రేమతత్వం ఎప్పుడైతే లోబడేటువంటి మనసు ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడు దేవుని వాక్యం అనేది మన అంతరంగంలో నాటబడుతుంది, ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, విత్తువాడు విత్తనాలు విత్తుచుండగా మరికొన్ని ముండ్ల తుప్పలలో పడెను అని దేవుని వాక్యం మనం చూస్తాం. ముండ్ల తుప్పలు గల నేల మీద పడినటువంటి ఆ విత్తనాలు మొలిచాయి, కానీ ఆ ముండ్ల తుప్పలు వాటిని ఎదగనివ్వకుండా, ఫలించనివ్వకుండా అవి అణిచివేస్తున్నాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చాలామంది హృదయ స్థితి ముండ్ల తుప్పల వలె ఉంది అని ప్రభు చెప్పకనే చెప్తా ఉన్నారు. ముండ్ల తుప్పలాంటి హృదయ స్థితిని కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ, సత్యము బోధించబడుతున్నప్పటికీ, ఆ వాక్యము ఆ హృదయములో నాటబడి అది ఫలించడానికి అనువుగా లేకుండా అంతరంగంలో హృదయంలో ఉన్నటువంటి ముళ్ళ తుప్పలు ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నాయి. చాలామంది దేవుని వాక్యాన్ని విని ఓ మంచి నిర్ణయం తీసుకుంటారు, ఇక నుంచి పాపం చేయకూడదని, ఇక నుంచి ఈ చెడు జీవితం జీవించకూడదని, ఈ విధమైన చెడు అలవాటును విడిచిపెట్టాలి నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు ఎక్కువ రోజులు వారి జీవితాల్లో ఉండవు, మరలా అవి కనుమరుగైపోతున్నాయి. గల కారణం ఏంటంటే, వాక్యం అనేది వారిలో పనిచేస్తూ ఉంది, కానీ వారి అంతరంగంలో ఉన్నటువంటి ముళ్ళ తుప్పలు ఏం చేస్తున్నాయంటే, ఆ వాక్య ప్రకారంగా వారు బ్రతకనివ్వకుండా, వాక్యము వారి అంతరంగంలో ఫలించకుండా అవి అణిచివేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము అంతరంగంలో ఫలించనివ్వకుండా అణిచివేసే ముళ్ళ తుప్పలు ఏంటో కూడా యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఆ వాక్యంలో మీరు చూడగలిగితే, ఒకటి ఐహిక విచారములు అని ప్రభు చెప్పారు. ఐహిక విచారం అనగా లోక సంబంధమైన లేదా లోకాన్ని గురించినటువంటి ఆశలు, కోరికలు, లోక సంబంధమైన ఈ జీవితాన్ని గురించినటువంటి విచారం, లోక సంబంధమైన వాటిని గురించి విచారపడేటువంటి పరిస్థితి హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి వాక్యం ఎదగనివ్వకుండా అణిచివేయబడతా ఉంది. రెండవ మాట ప్రభు చెప్పాడు, మత్తయి సువార్తలు మీరు చూస్తే ధనమోహము అని వ్రాయబడింది, మార్కు సువార్తలు మీరు చూస్తే 3:19 ధనమోసము అని చెప్పాడు, లుకా సువార్త 8:14 చూస్తే ధనభోగము అని ప్రభు చెప్పాడు. ధనమోసం, ధన వ్యామోహం, ధనభోగం మనిషి అంతరంగంలో ఉన్న కారణాన్ని బట్టి వాక్యము ఎదగనివ్వకుండా, ఫలించకుండా అణచివేయబడతా ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి మీరు చూడండి. అందుకే ధనము సమస్త విధమైన కీడుకు మూలము అని దేవుని వాక్యంలో చెప్పబడింది. ధనాన్ని సంపాదించడం ఏమాత్రం కూడా తప్పు కాదు, మనం ధనవంతులు కావాలని యేసయ్య మన కొరకు దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆయన పొందిన దారిద్ర్యం ద్వారా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన, స్తోత్రం కలుగునుగాక. అయితే ధన సంబంధమైన మోసం అనేది మనలో ఉండకూడదండి. మోసంతో ధనాన్ని సంపాదించడం, ధనం పట్ల వ్యామోహం కలిగి మనిషికి విలువ ఇవ్వకుండా ధనానికే విలువిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్న పరిస్థితుల్ని నేటి సమాజంలో చూడట్లేదా? ఆస్తి కొరకు తల్లిదండ్రుల ప్రాణాలు తీసే కుమారులు నేటి సమాజంలో ఉన్నారు. ఆస్తి కొరకు అన్నదమ్ముల మధ్యన విభేదాలు పెట్టుకుని సమాధానం, సఖ్యత కోల్పోతున్న సోదరులు నేటి కుటుంబాల్లో ఉన్నారు. కాబట్టి ధనాశ అనేది భయంకరమైన సమస్యలకు మూలమవుతూ ఉంది. ఇలాంటి ధనమోహం, ధన వ్యామోహం, ధనభోగం చేత మానవ హృదయాలు నింపబడిన కారణాన్ని బట్టి విశ్వాసుల జీవితాల్లో సహితం వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్యం వారి హృదయంలో ఫలించలేని స్థితిలో ఉంటా ఉంది. మార్కు సువార్త 4:19
ఇతరమైన అపేక్షలు అనే పదాన్ని వాడాడు. అనగా హృదయంలో ఇంకా అనేక రకాలైన వాటిని గురించినటువంటి అపేక్షలు ఉంటున్న కారణాన్ని బట్టి, అంటే ఇంత భయంకరంగా హృదయం చెడిపోయిన కారణాన్ని బట్టి పవిత్రమైన దేవుని సువార్త హృదయంలో నాటబడట్లేదు. అందుకే వ్యక్తుల జీవితాల్లో ఎన్నో సంవత్సరాల తరబడి యేసు ప్రభుని ఆరాధిస్తున్నా, గంటల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నా, వాక్య సంబంధమైనటువంటి సత్యాలు ఎన్నో తెలిసినప్పటికీ కూడా వ్యక్తుల్లో పరివర్తన రాకపోవడానికి కారణం ఏంటంటే అంతరంగం మొళ్ళ తుప్పల చేత నింపబడింది. అవి ఏం చేస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని ఎదగనివ్వకుండా అవి అణిచివేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మన హృదయ స్థితిని మార్చుకోవడానికి, మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యం చేయడానికి ఈరోజే ఒక అడుగు మనం ముందుకేయగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన కార్యాన్ని మన అంతరంగంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక చివరిగా, విత్తువాడు విత్తనాలు జరుగుతుండగా కొన్ని మంచి నేలను పడెను అని దేవుని వాక్యం రాయబడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలు అవి ఫలించాయి, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా అవి ఫలించాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు వింటున్న వీక్షకులారా, దేవుడు కోరుకుంటున్న హృదయ స్థితి ఇదేనండి. మంచి నేల మీద పడేటువంటి విత్తనాలు ఎలా ఫలిస్తాయో, మంచి హృదయంలో విత్తబడే ప్రతి వాక్యపు విత్తనాలు ఫలిస్తాయి. ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తన, జీవితం, జీవన శైలి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్పు ఆ వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేవుడు ఇదే ప్రతి మనిషిలో నుంచి ఎదురు చూస్తున్నటువంటి జీవితం. మంచి నేల అనగా బాగు చేయబడింది, చదును చేయబడింది, శుభ్రపరచబడింది అని మనం చెప్పవచ్చు. ఉదాహరణగా మనకి ఏదైనా స్థలం ఉందనుకోండి, ఆ స్థలంలో ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఫస్ట్ ఆ స్థలాన్ని మనం బాగు చేస్తాం. ఆ స్థలంలో ఉన్నటువంటి ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు నరికి పడేస్తాం, రాళ్ళు ఏరి పడేస్తాం, దాన్ని మనం చదును చేస్తాం, చివరిగా దాన్ని మనం శుభ్రపరుస్తాం. అప్పుడే ఇంజనీర్తో ప్లాన్ వేయించడానికి, ఓ మంచి బిల్డింగ్ కట్టడానికి ఆ స్థలం అనువుగా ఉంటుంది. అలాగే వ్యవసాయం చేసేటువంటి వారు తమ పొలాల్లో నారుమడి వేసే ముందు వారు ఖచ్చితంగా ఆ భూమిని దున్నుతారు, నీళ్లు పెట్టి ఆ భూమిని మెత్తపరుస్తారు, అందులో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ ఏరేసి ఆ భూమిని శుభ్రపరుస్తారు. అప్పుడే ఆ భూమి పంట పండించడానికి ఎలా అనువుగా మారుతుందో, మన హృదయ క్షేత్రాలు కూడా దున్నబడాలి, బాగు చేయబడాలి, చదును చేయబడాలి, శుభ్రపరచబడాలి. అప్పుడే దేవుని వాక్యం అనే విత్తనాలు మన అంతరంగంలో నాటబడతాయి. యిర్మీయా గ్రంథం 4:3 దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మీ బీడు భూములను దున్నండి అని దేవుడు సెలవిచ్చాడు. దున్నబడినప్పుడే, మెత్తన చేయబడినప్పుడే, కడగబడినప్పుడే, పవిత్రపరచబడినప్పుడే దేవుని కార్యం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధిని జీవితంలో అనుభవిస్తాం. దేవుని వాక్యం అంతరంగంలో నాటపడుతుంది. అయితే మనంతటికి మనం మన అంతరంగాన్ని బాగు చేసుకోలేం, రాతి హృదయాన్ని మనంతటికి మనం బాగు చేయలేం, మళ్ళ తొప్పులతో ఉన్నటువంటి హృదయాన్ని మనంతటి మనం బాగు చేయలేం. త్రోవ ప్రక్క ఉన్నటువంటి నేల అనగా సరైనదిగా లేనటువంటి మన హృదయాన్ని మనంతటి మనం బాగు చేయలేం. మన హృదయాలను బాగు చేయగల దేవుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పాపంతో నింపబడినటువంటి హృదయాన్ని, అంతరంగాన్ని బాగు చేయడానికి, పవిత్రపరచడానికే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆ రక్తం ద్వారా హృదయాలు కడగబడినప్పుడు, ఆ రక్త ప్రభావంలో ప్రతి పాపము కడగబడినప్పుడు అంతరంగం శుద్ధి చేయబడతా ఉంది. దేవుని వాక్యం ద్వారా హృదయాలలో మార్పు కలుగుతూ ఉంది. అయితే ఈ దైవ కార్యం మన అంతరంగంలో ఆయన జరిగించాలంటే దానికి మనం ఇష్టపడాలి. ఏదైనా ఒక బలహీనత, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం. ఎందుకు వెళతామంటే బాగవ్వాలి అన్న ఉద్దేశం మనకు ఉంది కాబట్టి. మన అంతరంగంలో కూడా మార్పు రావాలి, హృదయం బాగవ్వాలి,
हृदय में उठी प्रती चुड़तन तोगी अद्देश निजंगा मनो खचिंग देवन दी प्रभु दी प्रभु सन्निधि प्रार्थी प्रति दिन यह विषय प्रार्थन चेस्तू देवा ना अंतरंग मार्प कल ना अंतरंग प्रति मुल्लतुप्पुलनु चेडुतनानि कठिनमैन स्वभावानि तोलगिंचंडि ना हृदयानि बागुचेयंडि मंचि नेलगा फलिंचेटुवंटि नेलगा सारवंतमैन नेलगा ना अंतरंगान हृदयानि मार्चंडि प्रभुवानि प्रार्थिंचेयडं प्रारंभिस्ते प्रति पापमु प्रति अविधेयतनु येसय्य दग्गर ओप्पुकोवडं प्रारंभिस्ते येसय्य मन अंतरंगंलो मार्पु कलिगिस्ताडु ప్రతి పాపమును క్షమిస్తాడు హృదయ క్షేత్రాలను ఆయన బాగు చేస్తాడు ఎప్పుడైతే మన అంతరంగం బాగైందో హృదయ క్షేత్రం బాగైందో అప్పుడే దేవుని వాక్యం నాటబడి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తుంది దేవుని వాక్యం మనలో ఫలిస్తున్నప్పుడు మనలో మార్పు వస్తుంది మన ఆలోచనల్లో మార్పు వస్తాయి మన క్రియల్లో మార్పు వస్తుంది నడవడికలో మార్పు వస్తుంది ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ఫలిస్తాయి శ్రేష్టమైన ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో కలిగి ఉండగలం దేవునికి ఇష్టులంగా మనం బ్రతకగలం యేసుప్రభువారు కొండ మీద చెప్పిన మాటలు అదే కదండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని దేవుని వాక్యంలో ప్రభు చెప్పారు ఎప్పుడైతే అంతరంగం శుద్ధి చేయబడతా ఉందో దేవుని చూస్తాం దేవుని సన్నిధి అనుభవిస్తాం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో ఇలాంటి అద్భుతమైన మార్పు జరగాలని ఈ వాక్యం ద్వారా మన హృదయ స్థితి ఎలా ఉందో ఒకింత గ్రహించి మంచి హృదయముగా ఈ రోజు మన హృదయాల్ని బాగు చేసుకుందాం అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను మీరు కూడా తలలు వంచి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రేమగల తండ్రి ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయనా ఈ రోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మా హృదయ స్థితి ఎలా ఉందో మేము గ్రహించడానికి మీరు చూపిన కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా అంతరంగములో మీకు ఆయాసకరమైన ప్రతి బలహీనతలు ప్రతి అవిధేయతల్ని మీరు తొలగించండి మా హృదయ క్షేత్రములను మీరు బాగు చేయండి ప్రభువా శక్తిగల జీవముగల నీ వాక్యము మా హృదయములో నాటబడి ఫలించునట్లుగా హృదయాలను మీరు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నా మీ ప్రేమ చేత నింపండి మీ వాక్యం చేత నింపండి మీరు అనుగ్రహించే పరిశుద్ధత చేత మా హృదయాలు నింపమని ప్రార్థిస్తున్నాను మీలో ఉన్న యథార్థతను మా అంతరంగానికి మీరు ప్రసాదించండి బ్రతికిన కాలమంతా కూడా మిక్స్టులుగా జీవించడానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి వాక్యం విన్న కుటుంబాలను మీ నామములో ఆశీర్వదిస్తున్నాను వారి జీవితాల్లో వారి కుటుంబంలో ఏ విధమైన సమస్యలతో వారు శోధించబడతా ఉన్నారో అద్భుతమైన విడుదల మీరు దయచేయండి ప్రభువా ఏ అవసరాలు వారి జీవితంలో కలిగి ఉన్నారో మీ కృపలో ప్రతి అవసరతలు సంధించమని ప్రార్థన చేస్తున్నాను నిక్కిష్టులుగా ప్రేమైన వ్యక్తులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మీరు అనుగ్రహించండి యేసే నామములో దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుని కృప మీ అందరికి తోడే నడిపించును గాక నిష్కళంకమైనా
పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు ఇదే ఛానల్లో ఈ కార్యక్రమాలు తప్పక వీక్షించండి. ప్రేమ్ కుమార్ బండి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని అప్డేట్స్ వీడియోస్ మీరు పొందగలుగుతారు. ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగునట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా నేను కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీతో ఒక మాట. ముదనేపల్లి మండలం సింగరాయపాలెం సెంటర్ దగ్గరగా ఉన్న ప్రేమాస్వరూపి ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు దేవారాధన జరుగుచున్నది. అనేక మంది వందలాదిగా పాల్గొని దేవుని దీవెనలు పొందుచున్నారు. మీరు ఏ సంఘ సహవాసమునకు చెందినవారైతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. సంగీతంతో కూడిన స్తుతి ఆరాధనలో మేము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. శక్తివంతమైన వాక్యం చేత మేము బలపరచబడుచున్నాం. ప్రార్థన ద్వారా ప్రభు చేస్తున్న అనేకమైన కార్యాలని మేము కన్నులారా చూస్తున్నాం. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకొనండి. మా ఈ కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో వీక్షించండి. మీ ప్రార్థన వస్తువులు తెలియచేటుకు మా చిరునామా ప్రేమస్వరూపి ప్రార్థనా మందిరం, సింగరాయపాలెం, ముదనేపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా కాంటాక్ట్ నంబర్ 9642216173.